ఇలాంటి క్రికెట్ మ్యాచ్ని విశ్లేషించడము వివరించడం అన్నది అద్భుతం, అమోఘమే. ఎందుకంటే 347 రన్స్ని చేజ్ చేసి గెలిచిన మ్యాచ్ని మనం అభినందించక తప్పదు. కానీ భారతీయునిగా కొంచెం బాధ, తర్వాత క్రికెట్ ప్రేమికుని, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రేమికునిగా సంతోషం. ఎవరైతే ఉంది, అది ఒక టీమ్ స్పిరిట్ తీసుకుని గెలిచిండ్రు. దీన్ని పూర్తిగా మనం న్యూజిలాండ్ని అభినందించాల్సిన విషయమే, ఎందుకంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద స్కోర్ని అంత అలవోకగా వాళ్ళు సాధించి ఛేదించి గెలిచిండ్రు అన్నదాన్ని మనం తప్పకుండా మెచ్చుకోవాల్సిన విషయం. ఇందులో విశ్లేషించాలనుకుంటే భారత బౌలర్ల వైఫల్యం అనొచ్చు, ఫీల్డింగ్ చేసే వాళ్ళ వైఫల్యం, రెండు కలిసి కట్టుగానే. ఎందుకంటే చాలా క్యాచ్లను వదిలేసిండ్రు, బౌలింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. దాంతోపాటు న్యూజిలాండ్ ఒక రకంగా వాళ్ళు అంటే ఈ ఇంటర్నేషనల్ గేమ్లలో కక్ష తీర్చుకున్నారు అది అనకంటే వాళ్ళు అద్భుతంగా కలిసికట్టుగా ఈరోజు ఆడి గెలిచారు అన్నది నిజం, పచ్చి నిజం అది. సో వాళ్ళ గెలుపుని మనం అభినందించాలి. వీళ్ళ ఓటమిని కూడా మనం అంత తొందరగా తీసేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా ఒక హ్యాంగ్ ఓవర్లో ఉన్నారని అనుకోవాలి. వరుసగా 5 T20 5 మ్యాచ్లు గెలిచిన హ్యాంగ్ ఓవర్ ఒకటి ఉన్నారు. రెండవది 347 పెద్ద స్కోర్ చేసింది అన్నది కూడా ఒక రకంగా వాళ్ళకు కొంచెం అహంకారపూరితం వచ్చిందని అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో వీళ్ళు కూడా కొంచెం ముందే బౌలింగ్ సరిగా చేయకపోవడము, ఫీల్డింగ్ సరిగా చేయకపోవడము వీళ్ళ లోపమైతే వాళ్ళు ఎంతో ఓపిక కొద్ది, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చాలా ఓపిక కొద్ది ఈ బౌలర్స్ని ఎదుర్కొని వాళ్ళు మెల్లమెల్లగా పార్ట్నర్షిప్ని బిల్డప్ చేసుకుంటూ వాళ్ళు. అందులో రాస్ టేలర్ అద్భుతమైన సెంచరీ, ఆయన మిడిల్ ఆర్డర్లో వచ్చి కూడా సూపర్ సెంచరీ చేసి మొత్తం లాస్ట్ వరకు ఉండి టీంని గెలిపించింది అన్నది ఒక అతని జీవితంలో మరపురాని విషయం ఇది. సో ఫైనల్గా ఏంటంటే ఇంకా ముందు టీమిండియా రాబోయే మ్యాచ్లలో జాగ్రత్తగా ఉండాలన్నది వీళ్ళకి హెచ్చరిక. రెండవది ఒక మంచి అద్భుతమైన మ్యాచ్ని మనం చూసినామనేది ఒక తృప్తి మాత్రం మిగులుతుంది. అది ఏ దేశమైనా పర్లేదు, ఒక క్రికెట్ ప్రేమిగా మాత్రం, క్రికెట్ ప్రేమికులందరూ ఈ మ్యాచ్ని తప్పకుండా హైలైట్స్లో చూసి ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. సో 348 పరుగులు చేసేసారంటే మామూలు విషయం కాదు కదా, వెరీ గుడ్. అండ్ బోత్ టీమ్స్కి అభినందనలు. వీళ్ళు ఓడినా పర్లేదు, వాళ్ళు గెలిచినా పర్లేదు, ఇద్దరు రెండు టీంలకు అభినందనలు తెలుసు. క్రికెట్ ప్రేమికులు మాత్రం కంపల్సరీ ఈ మ్యాచ్ హైలైట్స్ చూడండి.